మండిపోతుండటంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయని తెలిపింది. ఎండలు ఎక్కువ కావడంతో సోమవారం నుంచి హాఫ్ డే స్కూళ్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒంటిపూట బడులు ఎప్పుడు ఇవ్వాలో తమకు తెలుసని, ఎండల తీవ్రత లేదన్న కారణంతోనే ఇప్పటి వరకు పూర్తి క్లాసులు నిర్వహించినట్లు చెప్పారు. వాతావరణ శాఖ నివేదికలు ప్రతి వారం తెప్పించుకుంటున్నామని వివరించారు. వాతావరణ శాఖ రిపోర్టు ఆధారంగానే ఇప్పుడు ఒంటిపూట బడులపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు కూడా ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతాయని బొత్స సత్యనారాయణ తెలిపారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. 10th విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 6.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు.